నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ పెన్నీ స్టాక్స్లో ముఖ్యంగా చాలా కైండ్ ఆఫ్ రీసెర్చ్ ఎక్కువగా చేయాల్సి వస్తుంది దాంతోపాటు ఎందుకంటే పెట్టుబడి చిన్నదే అయినా కానీ రిస్క్ మాత్రం పెద్దది ఉంటుంది సో చిన్న చిన్న ఇన్వెస్టర్స్ కోసము చిన్న చిన్న పెట్టుబడి పెట్టేవాళ్ళకి చిన్న కంపెనీ కాదండి కంపెనీ పెద్దదే కానీ చిన్న ప్రైస్ ఉన్న స్టాక్ గురించి మనము ఇది ఒక ప్రయత్నంగా స్టార్ట్ చేశాము ప్రత్యేకంగా సుమన్ టీవీ ప్రేక్షకుల కోసం సో ఇందులో మనం ముఖ్యంగా చూసుకుంటున్నాము చాలామంది నుంచి రిక్వెస్ట్లు వచ్చాయి చాలా మేల్స్ వచ్చాయి దట్ టైమ్ ఈజ్ అ బిగ్ కన్స్టెంట్ అండ్ టైం ఈజ్ బిగ్గర్ ఇన్వెస్ట్మెంట్ దాన్ మనీ సో ఆ టైం కన్స్టెంట్ వల్ల ఆ టైం లేనందువల్ల చాలామంది రాసిన వాళ్ళకి ప్రేక్షకులకి అవసరం ఏముండిందంటే ఇటువంటి స్టాక్స్ కొన్ని వందల్లో వేలల్లో కంపెనీస్ ఉండొచ్చు కానీ అన్నిటికీ రీసెర్చ్ చేయడం అంటే అది ఒక ఇండివిజువల్తో సాధ్యం కాదు సో మే మా రీసెర్చ్ టీమ్ ద్వారా తీసుకొచ్చిన ఈ కైండ్ ఆఫ్ రీసెర్చ్ రిపోర్ట్స్ మీకు హెల్ప్ అయ్యేలాగా ఒక రెఫరెన్స్ లాగా అందులోనే భాగంగా ఒక ఎడ్యుకేషనల్ అండ్ దాంతోపాటు అవేర్నెస్ మీకు క్రియేట్ చేయాలి కాబట్టి సో ఈ ప్రయత్నంలో ఎటువంటి కైండ్ ఆఫ్ రీసెర్చ్ నేను స్పెషల్గా మీ కోసం తీసుకొస్తున్నాను సో ఇదే పెన్నీ స్టాక్స్లో ఎందుకంటే పెన్నీ ఇన్వెస్ట్మెంట్ అయితే స్టాక్ పెన్నీ ఉండకూడదండి అంటే ఇన్ ద సెన్స్ ఆఫ్ వాల్యూ క్రియేషన్లో ఇన్ సెన్స్ ఆఫ్ కైండ్ ఆఫ్ ప్రాఫిట్ ఇవ్వడంలో సో ఆ స్టాక్ టుడే స్పెన్నీ స్టాక్ అవ్వచ్చు బట్ ఇట్ హ్యాస్ టు బి టుమారోస్ మోరస్ మల్టీ బ్యాగర్ అనమాట సో అదే ఉద్దేశంతో ఫస్ట్ స్టాక్ నేను మీకు ఇప్పుడు చెప్పబోతున్నాను అది నెక్స్ట్ మీడియా వర్క్స్ సో ఈ కంపెనీ గురించి ఫస్ట్ నేను మీకు వాళ్ళ కంప్లీట్ అఫీషియల్ వెబ్సైట్లో ఉన్న డీటెయిల్స్ నేను మీకు చూపిస్తాను దాని తర్వాత విల్ గెట్ ఇన్ ది స్టాక్ బై ఎంట్రీ ప్రైస్ టార్గెట్స్ దాంతోపాటు స్టాప్లాస్ బై అంటే అక్యుములేషన్ కూడా అని చెప్తామండి అక్యుములేషన్ అంటే కొద్ది కొద్దిగా చిన్న చిన్న క్వాంటిటీస్లో కొనుక్కుంటూ ఉండడం అనమాట అక్యుములేషన్ చేయండి అంటే అక్యుములేషన్ చేయండి అంటే వన్ క్యాన్ ఆల్సో ప్రిఫర్ టు బై ఇన్ దోస్ ప్రైస్ పాయింట్స్ అనమాట అంటే మీరు అది రూపాయిలో కొనాలా పది రూపాయల్లో కొనాలా రెండు రూపాయల్లో కొనాలా ఆ ప్రైసెస్ని బైయింగ్ని కూడా మేము అక్యుములేషన్ అని చెప్పి చెప్తాం అనమాట సో ఈ టర్మినాలజీస్ ఏంటంటే కొంతమందికి కొత్తగా అనిపించచ్చు కొంతమందికి కన్ఫ్యూజన్గా ఉండొచ్చు బట్ ద మెయిన్ ఇంటెన్షన్ ఏంటంటే ఇద్దరు బై చేసుకు బై చేసుకునే ఎంట్రీ ప్రైసెస్ లేదంటే అక్కడ అక్యుములేషన్ జోన్స్ ఉన్నాయి అంటే అక్యుములేషన్ జోన్స్ అంటే యూనిట్ బై కీప్ బయింగ్ ఇన్ స్మాలర్ క్వాంటిటీస్ అనమాట కొనుక్కుంటూ ఉండాలి సే ఫర్ ఎగ్జాంపుల్ ఒక రోజు మూడు రూపాయలు ఉండింది రెండు రూపాయ ఇంకొక వారం తర్వాత రెండు రూపాయలు తొంభై పైసలు అయ్యింది ఇంకొక పది పైసలు తగ్గింది అలాంటి ఒక బై అక్యుమలేషన్ రేంజెస్ మేము ఇస్తామన్నమాట అంటే ఫర్ ఎగ్జాంపుల్ టూ రూపీస్ నుంచి త్రీ రూపీస్ మధ్యలో ఒక వన్ రూపీ గ్యాప్ ఉంటుంది ఆ వన్ రూపీలో ప్రతి పది పైసలు ఫాల్లో మీరు చిన్న చిన్న క్వాంటిటీస్ అక్యుములేట్ చేయండి అక్యుములేట్ అంటే చిన్న చిన్న క్వాంటిటీస్లో కొంటూ ఉంటుండ సో దానికి అర్థం అదే అనమాట సో లెట్ మీ స్టార్ట్ విత్ ది స్టాక్ కాల్ నెక్స్ట్ మీడియా వర్క్స్ సో ఇది నెక్స్ట్ మీడియా వర్క్స్ డాట్ కామ్ అఫీషియల్ వెబ్ పేజ్ ఇది వాళ్ళ హోమ్ పేజ్లో వాళ్ళ డీటెయిల్స్ ఇక్కడ ఇవ్వబడ్డాయి నైన్టీన్ ఎయిటీ వన్ మార్చ్ ట్వెల్త్కి వీళ్ళ కంపెనీ మిడ్ డే పబ్లికేషన్స్ పేరుతో స్టార్ట్ అవ్వడం జరిగింది దే గాడ్ దేర్ కంపెనీ ఇన్ కార్పొరేటెడ్ అనమాట సో వాళ్ళ న్యూస్ పేపర్స్ మ్యాగజీన్స్ బుక్స్ అండ్ జర్నల్స్ అన్నీ ఉన్నాయి అండ్ యూ కెన్ ఆల్సో చెక్ బై ఐఫ్ ఈమెయిల్ ఐడి బై షేర్ హోల్డర్స్ అనమాట ముఖ్యంగా యూ కెన్ క్లిక్ హియర్ ఫర్ రిజిస్ట్రేషన్ ఆఫ్ ఇమెయిల్ ఐడి బై షేర్ హోల్డర్స్ మీరు కొనుక్కున్న తర్వాత ఎటువంటి కైండ్ ఆఫ్ రెగ్యులర్ అప్డేట్స్ కావాలనుకుంటే మీరు ఇక్కడ క్లిక్ చేసి మీరు ఇలా డీటెయిల్స్ అన్ని అప్డేట్స్ అన్ని తెప్పించుకోవచ్చు అండ్ వీళ్ళ కంపెనీ డీటెయిల్స్ ఇక్కడ ఇవ్వబడ్డాయి లైక్ దర్ కాంటాక్ట్ నెంబర్ ఫ్యాక్స్ ఆర్ ఈమెయిల్ ఐడి డీటెయిల్స్ ఉన్నాయి అండ్ వీళ్ళ అబౌట్ అస్ గురించి ఒకసారి చూసుకుందాము కంపెనీ ప్రొఫైల్ చూసుకుంటే ఎస్ దే హ్యావ్ మెన్షన్ అబౌట్ నైన్టీన్ ఎయిటీ వన్లో ఇన్కార్పొరేషన్ జరిగింది ట్వెల్త్ మార్చిన సో దాని తర్వాత నైన్టీన్ ఎయిటీ సెవెన్లో కంపెనీ గాడ్ కన్వర్టెడ్ ఇంటూ అ పబ్లిక్ లిమిటెడ్ కంపెనీ సో ఫర్దర్ ఆన్ కన్వర్జన్ ద నేమ్ ఆఫ్ ద కంపెనీ వాజ్ చేంజ్డ్ ఫ్రమ్ మిడ్ డే పబ్లికేషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ టు మిడ్ డే పబ్లికేషన్స్ లిమిటెడ్

సో ఈ కంపెనీ కంప్లీట్ డీటెయిల్స్ ఇక్కడ ఇవ్వబడ్ ఐ దే హ్యావ్ దేర్ కార్పొరేట్ ఐడెంటిఫికేషన్ నంబర్ వాళ్ళ సబ్సిడరీ కంపెనీస్ ఏమున్నాయి అంటే దే హ్యావ్ అ కంపెనీ కాల్డ్ నెక్స్ట్ రేడియో లిమిటెడ్ ఇన్ ఇట్స్ అ ఎఫ్ఎం రేడియో సో వాళ్ళ డీటెయిల్స్ కూడా ఇక్కడ వీళ్ళు కంప్లీట్గా మెన్షన్ చేశారు అండ్ కంపెనీ ప్రొఫైల్ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ చూసుకుందాము ది బోర్డ్ ఆఫ్ డైరెక్టర్ ఈజ్ ద చైర్మన్ ప్రవీణ్ సోమేశ్వర్ దెర్ ఆర్ అదర్ ఇండిపెండెంట్ డైరెక్టర్స్ అండ్ నాన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్స్ ఉన్నారు ఇక్కడ సో వాళ్ళతో పాటు దే హ్యావ్ అ కమిటీ దే హ్యావ్ దేర్ ఎంటైర్ మేనేజ్మెంట్ డీటెయిల్స్ ఇక్కడ అండ్ ఇన్వెస్టర్ డెస్క్లో చూసుకుంటే షేర్ హోల్డర్ ప్యాటర్న్స్ ఉన్నాయి దాని గురించి అప్డేట్స్ డిస్క్లోజర్ ఆఫ్ రిలేటెడ్ పార్టీ ట్రాన్సాక్షన్స్ కార్పొరేట్ గవర్నెన్స్ పోస్టల్ బ్యాలెట్ పాలసీస్ అండ్ కోడ్ ఆఫ్ కండక్ట్ అండ్ దీంతో పాటు యాన్యువల్ సెక్రటేరియల్ అండ్ కంప్లాయన్స్ రిపోర్ట్ కాంటాక్ట్ డీటెయిల్స్ వాళ్ళ ఈవెంట్స్ ఏవైతే ఉన్నాయో దాంతోపాటు వాళ్ళ ప్రెస్ రిలీజెస్ ఆల్ ద డీటెయిల్స్ ఆర్ బీంగ్ గివెన్ హియర్ దర్ కరియర్స్ ఇఫ్ ఎనిబడి విష్ టు జాయిన్ దర్ కంపెనీ సో ఆ డీటెయిల్స్ కూడా ఎక్కువ ఇక్కడ వీళ్ళు ఇచ్చారు సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ కంపెనీ డీటెయిల్స్ మనం చూశాక ఇంకా మీకు ఇంకా ఇన్డెప్త్గా డీటెయిల్స్ తెలుసుకోవాలి అనుకుంటే తప్పకుండా మీరు ఈ వెబ్సైట్కి వెళ్ళి చూసుకోవచ్చు ఫ్యాక్ట్ రీసెంట్ ప్రైసింగ్లో చూసుకుంటే ఒకలాంటి కైండ్ ఆఫ్ అక్యుములేషన్ ప్యాటర్న్ ఇందులో ఉందండి అక్యుములేషన్ ప్యాటర్న్ అంటున్నాను నేను అక్యులేషన్ అక్యుములేషన్ ప్రైస్ చెప్పినప్పుడు అది బయింగ్ జోన్స్ అవుతాయి అన్నమాట సో ఇక్కడ మనం చూసుకుంటే దాదాపు ఏడు రూపాయల నుంచి ఈ స్టాక్ ట్రేడింగ్ సమ్వేర్ అరౌండ్ త్రీ అండ్ సెవెన్ రూపీస్ మధ్యలో ట్రేడ్ అవుతుంది అది కాస్త అక్యుములేషన్ అనేది మనకి ఇక్కడ కంప్లీట్గా కనిపిస్తుంది అయిపోయినట్టుగా సో ఇందులో ఒక మంచి బ్రేక్అవుట్ ఉంటుంది అంటే రాబోయే క్వార్టర్స్లో ఎందుకంటే కంపెనీ ఈజ్ గెటింగ్ అండ్ ఎందుకంటే మీడియా హ్యాస్ బికమ్ ది ఫ్లేవర్ ఆఫ్ ద సీజన్ ఇప్పుడు సో ఇందులో ఈ స్టాక్లో మనం చూసుకుంటే ది స్టాక్ హ్యాస్ గాట్ సమ్ గుడ్ ఎంట్రీ లెవెల్స్ అనమాట సమ్వేర్ బిట్వీన్ టూ రూపీస్ అండ్ టూ రూపీస్ సెవెంటీ ఫైవ్ పైసా మధ్యలో సో వన్ కెన్ స్టార్ట్ అక్యుములేటింగ్ దిస్ ప్రైస్ బిట్వీన్ అబౌట్ టూ రూపీస్ అండ్ టూ రూపీస్ సెవెంటీ ఫైవ్ పైసా మధ్యలో అండ్ ఫర్ అ టార్గెట్ ఆఫ్ అబౌట్ ఎయిటీన్ రూపీస్ అండ్ స్టాప్ లాస్ విత్ అబౌట్ వన్ రూపీ ఫార్టీ పైసా స్టాప్ లాస్ ఉంటుంది సో ఈ స్టాక్ని బై చేసుకునే ముందు తప్పకుండా మీ హోంవర్క్ మీరు చేయాలి మీ కాంట్రిబ్యూషన్ చాలా ఇంపార్టెంట్ నాట్ ఓన్లీ జస్ట్ యాజ్ అన్ ఇన్వెస్టర్గా ఇన్వెస్ట్ చేయడం ఒకటే మీ డ్యూటీ కాదండి మీరు దీని గురించి హోంవర్క్ చేయండి దానికి కావాల్సిన స్ట్రాటజీస్ కూడా మీరు ఒకసారి తప్పకుండా చూడండి దాని తర్వాతే మీరు నిర్ణయం తీసుకోండి సో నెక్స్ట్ కంపెనీ గురించి మనం ఇప్పుడు మాట్లాడదాం ఓకే నెక్స్ట్ కంపెనీ మీరు ఇప్పుడు చూస్తున్నారు ప్రీమియర్ లిమిటెడ్ ప్రీమియర్ కంపెనీ డీటెయిల్స్ ఇక్కడ ఇచ్చే ముందు ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళ అఫీషియల్ వెబ్సైట్ నేమ్ చెప్తాను ప్రీమియర్ డాట్ కో డాట్ ఎన్ సో ఇక్కడ మీరు చూస్తున్నారు దే ఆర్ ఇన్ టు మ్యానుఫ్యాక్చరింగ్ ఆఫ్ ఆటో కాంపనెంట్స్ అండ్ అట్ ద సేమ్ టైమ్ ఆటోమోటివ్స్ అండ్ హెవీ ఇంజనీరింగ్ అండ్ వాళ్ళ కంపెనీకి చెందిన వాళ్ళ మ్యాగ్జిన్ కూడా ఇక్కడ మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు అండ్ వాళ్ళ రీసెంట్ అప్డేట్స్ కూడా మీరు చూడొచ్చు ఇక్కడ సో లెట్స్ గో టు ది ఇంపార్టెంట్ కంపెనీ డీటెయిల్స్ గురించి చూద్దాం మనము వాట్ హ్యాస్ బీన్ ది కైండ్ ఆఫ్ డీటెయిల్స్ ఇయర్ స్పెషలీ చైర్మన్స్ డెస్క్ మనం చూసుకుంటే ది కైండ్ ఆఫ్ డీటెయిల్స్ వాట్ ఆర్ గివెన్ హియర్ ఇస్ ఆర్ డియర్ షేర్ హోల్డర్స్ ద మైక్రో ఎకనామిక్ సినారియో ఇన్ ఇండియా డ్యూరింగ్ ది ఇయర్ అండర్ రివ్యూ హ్యాస్ బిన్ వెరీ నెగటివ్ జిడిపి గ్రోత్ హాజ్ రిడ్యూస్డ్ ఫర్దర్ టు లెస్ దెన్ ఫైవ్ పర్సెంట్ పరానెం ఇంట్రెస్ట్ రేట్స్ హ్యావ్ రిమైండ్ అట్ ద సేమ్ టైమ్ హై సో ఇది యాక్చువల్గా ఈ స్టేట్మెంట్ ఏదైతే ఈ కంపెనీ చైర్మన్ ఇచ్చారో ఆ చైర్మన్ డీటెయిల్స్తో సహా మనము బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ డీటెయిల్స్ కూడా చూద్దాము So, they have the chairman's name here, uh, Maitreya Doshi and Mr. S. Padmanabhan, Asit Javeri. There are lots of other uh, directors' names and details have been given here. So, two, they have their CNC machine details here, engineering uh, details here, automotive details అండ్ ఇన్వెస్టర్స్ కోసం కావాల్సిన ఫైనాన్షియల్ రిజల్ట్స్ షేర్ హోల్డింగ్ ప్యాటర్న్స్ కానివ్వండి ముఖ్యంగా ఇవన్నీ కొంచెం ఇంపార్టెంట్ డీటెయిల్స్ కాబట్టి తప్పకుండా మీరు ఇన్ డీటెయిల్గా మీరు చెక్ చేయాలి యాజ్ అ ఫ్యూచర్ ఇన్వెస్టర్గా మీరు కాబోతున్నారు కాబట్టి మీరు తప్పకుండా చూడండి సో ఇది ఈ స్టాక్ కైండ్ ఆఫ్ పర్ఫార్మెన్స్ మనం చూస్తున్నాము ఒక ఫిఫ్టీ టూ వీక్ హైస్లో ట్రేడ్ అవుతుందండి ఈ స్టాక్ దాదాపు మనం చూసుకుంటే ఆరు ఆరు రూపాయల వరకు వెళ్ళడం జరిగింది అండ్ సమ్ వండర్ఫుల్ కైండ్ ఆఫ్ సపోర్ట్ జోన్స్ ఇక్కడ కనిపిస్తున్నాయి సో వన్ క్యాన్ యునో ప్లాన్ టు అక్యుములేట్ అండ్ ఆర్ బై దిస్ స్టాక్ సమ్వేర్ అబౌట్ టూ రూపీస్ ఫిఫ్టీ పైసా అండ్ వన్ రూపీ నైంటీ పైసా మధ్యలో అండ్ స్టాప్లాస్ చూసుకుంటే ఈ స్టాక్లో మనకి వన్ రూపీ థర్టీ ఫైవ్ పైసా స్టాప్లాస్ ఉంటుంది ఫర్ అ టార్గెట్ ఆఫ్ నైన్టీన్ రూపీస్ అండ్ ట్వంటీ వన్ రూపీస్ టూ టార్గెట్స్ ఉంటాయి విత్ ఇన్ దెక్స్ట్ ఎయిట్ టు టెన్ మంత్స్ పీరియడ్లో తప్పకుండా ఇటువంటి స్టాక్స్ని ప్రిఫర్ చేసే ముందు మీ హోంవర్క్ కూడా మీరు చేసుకోండి దాంతోపాటే మనకు కావాల్సిన ఏదైతే ఇంపార్టెంట్ లాంటి కైండ్ ఆఫ్ టు నో ఇన్ఫర్మేషన్స్ ఉన్నాయి ఇన్వెస్టర్ రిలేషన్స్ గురించి కానివ్వండి వాళ్ళ కార్పొరేట్ గవర్నెన్స్ కానివ్వండి వాళ్ళ ట్రాన్స్పరెన్సీ ఆఫ్ ఆపరేషన్స్ కానివ్వండి దాని గురించి కూడా మీరు వాళ్ళని అడగచ్చు వాళ్ళ కంపెనీ సెక్రటరీ అండ్ అట్ ద సేమ్ టైం కంప్లయన్స్ ఆఫీసర్ డీటెయిల్స్ కూడా వెబ్సైట్లో ఉంటాయి తప్పకుండా మీరు చూడండి మీ డెసిషన్ మీరు తీసుకునే ముందు ఈ రీసెర్చ్ చేశాకే ఫైనల్గా స్టాక్ని బై చేయడానికి ప్లాన్ చేయండి సో ఇది ఇటువంటి కైండ్ ఆఫ్ మంచి ఎఫర్ట్స్తో మరిన్ని మంచి వీడియోస్తో నేను మీ ముందుకు వస్తాను థ్యాంక్ యూ వన్స్ అగైన్